అందరం ఉన్నటువంటి విశ్వాసమునకు సనాతన ధర్మము అని పేరు. దీనికి ఎందుచేత సనాతన ధర్మము అని పేరు వచ్చింది అంటే ఇది పరమ సనాతనమైనది కనుక. సనాతనము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ సృష్టి ప్రారంభమునకు ముందు కూడా ఎవరు ఉన్నారో ఆయన యొక్క ఆది అంతము తెలియదు. ఈ లోకములన్నీ ఒకనాడు వెళ్ళిపోతాయి. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగువతని నీసేవింతున్న అంటారు పోతన గారు భాగవతంలో. మహాప్రళయంలో ఈ లోకములు లోకములను పరిపాలించేటటువంటి వాళ్ళు ఈ లోకములలో నివసించేటటువంటి వాళ్ళు కూడా ప్రళయజనముల చేత కప్పబడతారు. అప్పుడు ఇక సూర్యచంద్రుల యొక్క గతి ఉండదు. నతత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతోభాతి కుతూయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి అంటుంది శృతి. సూర్యచంద్రుల యొక్క కాంతి అవసరం లేకుండా ఎవడు తనంత తానుగా కోటి సూర్యుల పగిది వెలిగిపోతూ ఉంటాడో అటువంటి పరమాత్మ ఒక్కడే మిగిలిపోతాడు. ఆయన ఒక్కడే శాశ్వతుడు అచ్యుతుడు. అటువంటి పరమాత్మ తప్ప ఈ లోకములు కూడా ఒకనాడు ఉండవు. అటువంటి శాశ్వతుడైనటువంటి పరమాత్మకి పుట్టుట గిట్టుట అనేటటువంటి రెండు లక్షణములు ఉండవు. ఆద్యంతములు లేనివాడు. ఆద్యంతములు లేనటువంటి పరమాత్మ ఎప్పటివాడు అని అడిగారనుకోండి, ఆయన యొక్క పుట్టుక ఆయన యొక్క ప్రారంభం ఎవరికీ తెలియదు. ఆయన అన్నీ ఎప్పుడున్నాయో అన్నిటికన్నా ముందు ఆయన ఉన్నాడు. అన్నీ వెళ్ళిపోయిన తరువాత ఆయన ఉంటాడు. అందుకే సనాతనుడు అన్న మాట ఎవరికి అన్వయమవుతుంది అంటే భగవంతుడికి అన్వయమవుతుంది. భగవంతుడికి అన్వయమైతే ఈ ధర్మమునకు సనాతన ధర్మము అని పేరు వచ్చింది. కారణం ఏమిటంటే దీని పుట్టుక కూడా ఎవ్వరికీ తెలియదు. సనాతన ధర్మము ఎప్పుడు ప్రారంభమైంది అని అడిగారనుకోండి, భగవంతుడు ఎప్పుడు ప్రారంభమయ్యాడు అని ప్రశ్న వేసినట్టు. భగవంతుని యొక్క ప్రారంభము ఎవ్వరికీ ఎలా తెలియదో సనాతన ధర్మము యొక్క ప్రారంభము కూడా అలాగే ఎవ్వరికీ తెలియదు.